19వ డివిజన్ లో డ్రైన్స్ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన ఇక్కడ ఉండే మా నాయకులు రవి గాని శివ గాని వీళ్ళు ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ పనులు చేయమని చెప్పాం. వాళ్ళు జాగ్రత్తగా చూసి అవసరాల నిమిత్తం పనులు సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ఏరియా గతంలోనే బాగా డెవలప్ అయిన ఏరియాలో కొన్ని కొన్ని మిగిలిపోయిన పనులని ఇప్పుడు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు 40 లక్షలతో ఒక పెద్ద డ్రైను, 10 లక్షలతో ఒక రోడ్డు, ఇంకొక 10 లక్షలతో ఒక చిన్న డ్రైను, మొత్తం 60 లక్షల రూపాయల వర్కులకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో 3 కోట్ల 22 లక్షలతో ఈ 19వ డివిజన్లో పనులు చేశాం. ఇంకా 1.20 కోట్ల రూపాయలు ఈ 19వ డివిజన్కి శాంక్షన్ చేసి ఉన్నాం. అవి కూడా త్వరలో టెండర్లు అవుతాయి. మొత్తం 5.50 కోట్ల ఇక్కడ పనులు జరిగినట్టు లెక్క. ఇంకా అవసరమైతే ఇంకా 20-30 లక్షలు కూడా ఎక్స్ట్రా ఇచ్చేదానికి కూడా మేము రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సంక్షేమమే కాకుండా డెవలప్మెంట్ కూడా అతి వేగంగా మన నెల్లూరు రూరల్ ప్రాంతంలో చేసుకుంటూ ఉన్నాం. రోజు మనం ఎక్కడో ఒక దగ్గర శంకుస్థాపనలు, ఎక్కడో ఒక దగ్గరికి పోయి ప్రజలను కలవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీనికి ఆకర్షితులై ఎంతోమంది కూడా పార్టీలో చేరేదానికి ముందుకొస్తూ ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఆహ్వానం పలికి వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా మేము చూసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది.